పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి కానీ, రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కానీ ఎలాంటి బిల్లు అవసరం లేదా? ఎక్కడ అంటే ఒక జీవోతో, ప్రభుత్వం విడుదల చేసే ఒక జీవోతో ఆ మొత్తం పని పూర్తి చేసేయచ్చా? ఇప్పుడే కొత్తగా తెర మీదకి వచ్చిన ఈ రెండు పాయింట్స్, ఎందుకు అంటే ఇది ఎవరో చిన్న వ్యక్తి అన్న మాట కాదు, ముక్కుల్ రోహిత్గి గారి మాటలు స్పష్టం చేస్తున్నాయి దీనికి. అంటే ఏం మాట్లాడారు ఆయన ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే కనుక, ప్రస్తుతం రాజధాని విషయంలో ఎలాంటి రచ్చ నడుస్తుందో తెలుసు కాబట్టి, ఇదే టైంలో ఒక రాజధాని, ఒక రాష్ట్రానికి చెందిన రాజధాని ఫలానా చోట మాత్రమే ఉండాలి, అక్కడే ఏర్పాటు చేయాలి అనే విషయం మీద కానీ, లేదంటే రాజధానిని వేరే ప్రాంతానికి తరలించాలనే విషయంలో ప్రభుత్వానికి ఉండే అధికారం ఎలాంటిది అన్న విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గితో చర్చించినప్పుడు ఈ విషయాలు బయటకు వచ్చినాయి. అవి ఏంటంటే, ఆయన ఎందుకంటే ఆయన మాజీ అటార్నీ జనరల్గా కూడా పనిచేశారు కాబట్టి ఆయన కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ ఇక్కడ ప్రస్తావించినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రాజధానిపై కేసులు వాదించేందుకు ఆయన ఏపీ ప్రభుత్వం నియమించుకుంది, అదే టైంలో కొన్ని సలహాలు కూడా ప్రభుత్వానికి ఇచ్చారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సమాచారం ఏంటి అంటే, అసలు రాజధానిపై ఎలాంటి బిల్లు అవసరం లేదు, ఒక జీవోతో మొత్తం పనిని పూర్తి చేసేయొచ్చు, అది ఎలాంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయనే దాని మీద కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రితో మాట్లాడారు అనేది తెలుస్తుంది. అది ఏంటి అంటే, రాజ్యాంగంలో రాజధాని అనే అంశంపై ఎలాంటి వివరణ లేదని, ప్రభుత్వాధినేత ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుంది అనేది ఆయన స్పష్టంగా చెప్పారంటే, ఇదే విషయాన్ని సీఎం జగన్ గారు సైతం ఏపీ అసెంబ్లీలో ఇప్పుడు మాట్లాడుతున్నారు అనేది, మాట్లాడతారా లేదా మాట్లాడబోతున్నారు అనేది ఒక ప్రధానంగా చర్చ. అయితే రాజధాని అన్న పదం రాజ్యాంగంలో లేదు అని అలాంటప్పుడు రాజధాని ఫలానా చోటే ఉండాలి, ఇక్కడే ఉండాలి అనే దాని మీద ఎలాంటి క్లారిటీ లేదు అనే దాని మీద ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అది కంప్లీట్గా ప్రభుత్వ నిర్ణయం, ప్రభుత్వం ఇష్టం రాజధాని ఎక్కడి నుంచి పరిపాలించాలి ఏంటి అనేది, అంతే తప్ప అందులో రాజ్యాంగంలో ఇలాంటి రూల్స్ ఏమీ లేవు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముకుల్ రోహిత్గి గారి మాటలను బట్టి. మరి ఈ నేపథ్యంలో రాజధాని మార్పు అంశాన్ని చాలా సింపుల్గా పరిష్కరించవచ్చు అదే టైంలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి, సిఆర్డిఓను ఏపీ హైకోర్టును కర్నూలులో మార్చే విషయం ఏదైతే ఉందో, సిఆర్డీఆర్ రద్దు సంబంధించి అలాగే ఏపీ హైకోర్టు కర్నూలులో మార్చే విషయానికి సంబంధించి ఉందో, అది మాత్రం అసెంబ్లీ అలాగే మండల పద్ధతి ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అనేది ఒక్కటే కొంచెం అడ్డు తగిలే విషయం. కాకపోతే రాజధాని ఎక్కడి నుంచి ఏర్పాటు చేయాలి, పరిపాలన ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలి అనే దాని మీద రాజ్యాంగంలో ఒక క్లారిటీగా ఇలాగే ఉండాలని ఏం నిబంధనలు లేవు కాబట్టి అది కంప్లీట్గా ప్రభుత్వం ఇష్టం అనేది అక్కడ క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమైనా కీలక నిర్ణయం తీసుకుంటారా, విషయం సమస్య క్లియర్గా సర్దుమణిగిపోద్దా ఏంటనే చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.